న్యాయానికి సంకెళ్లు వేశారని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జిలానీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం ల్యాండ్ విషయంలో పవన్ కళ్యాణ్ను ఎదిరించినందుకు తనపై మంగళగిరి పిఎస్లో రౌడీషీటర్ కేసును అక్రమంగా బనాయించారన్నారు. ఈ నెలాఖరు లోపల తన మీద కేసులు తొలగించకపోతే 38 కేసులు ఉన్న జగన్ను సీఎం పదవి నుంచి తొలగించే వరకు తాను పోరాడతానని ఆయన హెచ్చరించారు. మరి భూమిని అడ్డుకుంటే అంటే ఆక్రమించుకుంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు కాబట్టి రౌడీషీట్ వేశారు. మరి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి నాకు రౌడీషీట్ని రిమూవ్ చేయమని, మీరు ఎందుకని తొలగించరు, నా మీద ఎందుకు మీకు అంత కక్ష, ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు కదా, అందుకని నాకు తగిన శాస్తి జరిగింది. నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీ గారు గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ గారు మరి నన్ను ఈ విధంగా వేధిస్తా ఉన్నారు, మా హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఏంటిది ఈ వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్య దేశమా లేక రాచరిక పాలన, ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా నాకు న్యాయం చేయకపోతే నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేంత వరకు పోరాడతా, నీ మీద కేసులు వేస్తా ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు ముద్దాయివి, 38 కేసుల్లో ఉన్న ముద్దాయివి, నా మీద ఎటువంటి కేసులు లేవు. ఏంటి ఈ వ్యవస్థను ఎక్కడ తీసుకొని వెళ్తా ఉన్నాడు, ఒక హోమ్ మినిస్టర్ని వెళ్ళి అమ్మ న్యాయం చేయండి కలిస్తే నా చేతుల్లో ఏం లేదంటావా, డీజీపీకి విన్నతి పత్రం ఇస్తే పక్కన పడేస్తావా, నీకు ఇచ్చిన అర్జీలు పక్కన పడేస్తారా, పోలీసు వ్యవస్థలో ఎస్ఐకి సిఐకి డీజీపీకి వీళ్ళకి ఎవరికి కూడా సమన్వయ లోపం లేదు. నేను 22 సంవత్సరాలలో అనేక ఉద్యమాలు చేశా, అనేక సార్లు జైలుకి వెళ్ళా ప్రజా సమస్యల కోసం ధర్నాల కోసం, కానీ ఇంత దుర్మార్గంగా నా మీద అక్రమంగా కేసులు పంపించడం, రేతులు కూడా మహిళలని ముస్లిం మహిళలని కూడా చూడకుండా మరి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టడం, ఈ రాష్ట్రంలో మీకు నాకు జరిగిన అన్యాయాన్ని మీకు తెలియజేయడం కోసం మీకు ముందుకు వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మార్చుకోండి, డీజీపీ గారు నాకు న్యాయం చేయవలసిన ఆవశ్యకత ఉంది. రౌడీ షీట్ ఉన్నంత మాత్రాన నేను రౌడీని కాదు కొట్టేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలా, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీ చేస్తున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఎండగడతా.